యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్దమైంది. ఇవాళ నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంలోని గర్భాలయ దర్శనాలకు వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆలయ పునర్నిర్మాణ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచే ప్రభుత్వం ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే రైతులతో కలిసి ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ కు 2 సార్లు అధికారం కట్టబెడితే కేంద్రంపై నెపం మోపి ఢిల్లీ వెళ్లి పోరాడతానని చెప్పి ఇప్పుడు విస్మరించారంటూ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ కుటుంబానికే దక్కాయన్నారామే. రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి నేను చూపిస్తా అని, అభివృద్ధి మీరు చూపిస్తారా అని నిలదీశారు. అభివృద్ధి చూపిస్తే తాను ముక్కు నేలకు రాసి ఇంటికి పోతానన్నారు. కేసీఆర్, కేటీఆర్ మీకు దమ్ముంటే ఒకరోజు నాతో పాదయాత్ర చేయండి సవాల్ విసిరారు.
రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ చేశారు. వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారన్న ఆయన, ఏపీపై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనని నిధులు ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిధులతోనే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి 25 మంది మృతుల లిస్టు సేకరించామన్నారు. సహజ మరణాలని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగిన రోడ్డు ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముకునే వారిపైకి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న థార్ జీప్ దూసుకుపోవడంతో 2.5 నెలల బాబు చనిపోగా బాబు తల్లితో పాటు మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఎట్టకేలకు 48 గంటల తర్వాత పోలీసులు జీప్ నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు అన్నది గ్రేటర్ ట్రాఫిక్ పోలీసులో నాగర్ కర్నూలు జిల్లాలో మైనింగ్ అధికారుల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోయాయి. అక్రమ రవాణాను ఎదుర్కొన్న ధర కల్పించాలంటూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రైతన్నలు రోడ్డెక్కారు. రైతులు మార్కెట్ యార్డులో ధర్నా నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ కూడలికి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. వేరుశెనగను రోడ్డుపై వేసి తగులపెట్టి నిరసన వ్యక్తం చేశారు రైతులు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని. ఎలుగుబంటి హల్చల్ చేసింది. రాత్రి 9 గంటల సమయంలో ఓ ఎలుగు కాశీబుగ్గలోని నర్సీపురం మీదుగా పలాస రైల్వే స్టేషన్ లోకి చొరబడింది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై కాసేపు హల్చల్ చేయడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. స్టేషన్ లోని కుక్కలు ఎలుగుని తరవడంతో పక్కనే ఉన్న పొలాల్లోకి ఉడాయించింది.